నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి మనం ఈ వీడియోలో ఈ రోజు నుండి అంటే పన్నెండవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చ్ ఇరవై నాలుగున రీసెంట్గా ప్రవేశపెట్టిన టెక్స్ట్ బుక్ నుండి మనం బిట్ మిస్ అవ్వకుండా ఈ యొక్క లెసన్స్ అనేవి నేర్చుకుందాం ఇవి పిఐఈ విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ యొక్క అంశమునికి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఇది ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ల నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ నేర్చుకుందాం మీకు పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేసి లైక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ కామెంట్ చేయకుండా డౌన్లోడ్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కామెంట్ చేసిన వారికి మాత్రమే ఇది డౌన్లోడ్ అవుతుంది విషయాన్ని గమనించండి ఈరోజు వీడియోలో భారతదేశం విద్యా చరిత్ర ఇది ఫస్ట్ లెసన్ ఈ లెసన్లో మన పార్ట్స్ వైజ్ ప్రతిదీ నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి బిట్టి వేసుకోకుండా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంటు అదేవిధంగా మెథడాలజీ మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే భారతదేశం విద్యా చరిత్ర దీనికి సంబంధించి ఇక్కడ భారతదేశం భారతదేశము అతి ప్రాచీన కాలం నుంచి కూడా విద్యా కేంద్రంగా ఉంది భారతదేశము అతి ప్రాచీన కాలం నుంచి కూడా విద్యా కేంద్రంగా ఉంది ఇక్కడ ఎఫ్డబ్ల్యూ థామస్ ఈయన పేర్కొన్నారు అంటే ఏ ఉద్దేశం ప్రకారము ప్రపంచ దేశాలలోనే మొట్టమొదటి విద్యా వ్యవస్థ ప్రారంభించబడిన దేశమేది అంటే భారతదేశం ఈ యొక్క భారతదేశంలో ప్రారంభించబడిన విద్యా వ్యవస్థ పటిష్టంగాను శాశ్వతంగాను ప్రభావవంతంగా ఉంది ఇటువంటి ప్రభావవంతమైన విద్యా వ్యవస్థ ఉన్న దేశం మరొకటి లేదు అని చెప్పి ఎఫ్డబ్ల్యూ థామస్ పేర్కోవడం జరిగింది భారతదేశాన్ని సందర్శించిన యాత్రికులు భారతదేశాన్ని అద్భుత భూమిగా పేర్కొన్నారు సందర్శించిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారు మన దేశాన్ని అద్భుత భూమిగా పేర్కొన్నారు ఇక్కడ తక్షశిల ఫ్రెండ్స్ గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిఎస్సిలో అడిగిన ప్రశ్న ఇది తక్షశిల ఏ దేశంలో ఉంది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది అంటే తక్షశిల ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది ఇక్కడ తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఎవరు పనిచేశారు ఇలా పనిచేసిన ప్రముఖులు ఎవరు అని చూసినట్లయితే జీవకుడు ఈయన గొప్ప వైద్యుడు జీవకుడు అంతేకాకుండా పాణిని ఈయన వ్యాకరణవేత్త అదేవిధంగా కౌటిల్యుడు అర్థశాస్త్ర రచయిత ఆర్యభట్ట పతంజలి కాత్యాయనుడు వీరందరూ కూడా ఈ తక్షశిలా విశ్వవిద్యాలయంలో లెక్చరర్స్ కింద పనిచేసిన ప్రముఖులు తర్వాత ఈ విశ్వవిద్యాలయంలోనే మహిళా విద్యావేత్తలు కూడా ఉన్నారు వారెవరు అంటే మైత్రేయి గార్గి అపల లోపముద్ర వీరు మహిళా విద్యావేత్తలుగా ఆ కాలంలో ప్రఖ్యాతి పొందారు అదేవిధంగా విద్యా బోధన చూసినట్లయితే ఉపాధ్యాయునికి విద్యా బోధనలో పూర్తి స్వేచ్ఛంటూ ఉండేది వీరిదే తుది నిర్ణయం ఉపాధ్యాయులదే తుది నిర్ణయం ఇక్కడ ఆచార్యుడు ఆదర్శవంతునిగా ఉండేవాడు ఆదర్శవంతునిగా జీవించేవాడు విద్యార్థి విద్య పూర్తయ్యే వరకు కూడా విద్యాలయంలోనే ఉండాలి ఆ విద్యాలయంలోనే ఉండేవారు దేవాలయాలు కూడా విద్యా కేంద్రాలుగా ఉంటూ ఉండేవి అదేవిధంగా నలంద విశ్వవిద్యాలయం ఇది బీహార్లో ఉంది నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది ఇది క్రీస్తు శకం ఐదు నుంచి ఏడు శతాబ్దాల మధ్య వెలుగొందింది ఐదు నుంచి ఏడు శతాబ్దాల మధ్య వెలుగొందింది ఏడు వందల సంవత్సరాల పాటు ఆ కాలంలో విద్య అనేది డిగ్రీల కోసం కాకుండా జీవితం కోసం ఉండేది విద్య సమగ్ర శిశు వికాసాన్ని పెంపొందిస్తూ ఉండేది తరువాత ఆ కాలంలో ప్రధాన సూత్రం ఏంటి అని చూస్తే విద్య జీవితం కోసం ఇది ప్రధాన సూత్రం విద్య అనేది డిగ్రీల కోసం కాదు జీవితం కోసం అని ప్రధాన సూత్రం ఉండేది విద్యార్థులలో పెంపొందించే గుణాలు చూసినట్లయితే వినయం సత్యం త్యాగం సేవ క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం ఇటువంటి సద్గుణాలన్నీ కూడా పెంపొందించేవారు అభ్యాసనను అంచనా వేయడానికి శాస్త్రాల మీద చర్చ నిర్వహిస్తూ ఉండేవారు అభ్యాసన అంచనా వేయడానికి అదేవిధంగా సీనియర్లు అయితే జూనియర్లకు బోధించేవారు సీనియర్లు లెక్చర్స్కి సహకరిస్తూ ఉండేవారు తోటి విద్యార్థుల నుండి ఈ సీనియర్లు నేర్చుకుంటూ ఉండేవారు అదేవిధంగా చైనా నుండి పాహియాన్ హుయన్సాంగ్ వీరు కూడా తక్షశిలా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వారే పాహియాన్ హుయన్సాంగ్ తర్వాత విద్య ఆ కాలంలో విద్య అనేది నియత అనియత రూపంలో ఉండేది కులమత భేద తారతమ్యం లేకుండా విద్యార్థులందరికీ కూడా ప్రవేశమంటూ ఉండేది గురు శిష్యులు విద్యా ప్రక్రియలో భాగస్వాములుగా ఉంటూ ఉండేవారు గురు శిష్యుల సంబంధం అత్యంత పవిత్రంగా ఉండేది విద్య ఉచితంగా అందించబడేది జ్ఞానదానం అనేది పవిత్రంగా భావించేవారు జ్ఞానదానం విద్యాదానం అనేది పవిత్రంగా భావించబడింది ఈ యొక్క విశ్వవిద్యాలయానికి అంటే భారతదేశంలో ఉన్న ఈ యొక్క విశ్వవిద్యాలయాలకు చైనా నుంచి కొరియా టిబెట్ బర్మ జావా నేపాల్ ఇటువంటి దేశాల నుంచి వచ్చి విద్య నేర్చుకుంటూ ఉండేవారు విద్య అనే పదం వజ్రం లాంటిది ఇది గతిశీలమైనది దీని అర్థం ఏంటి అంటే విద్య అనే పదం విద్ అనే సంస్కృత నుండి ఉద్భవించింది విద్ అంటే తెలియని విషయాలు తెలుసుకోవడం విద్య అంటే ఏంటి అంటే తెలియని విషయాలు తెలుసుకోవడం ఈ యొక్క విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు ఇక్కడ ఋగ్వేదం ఏమైనా పేర్కొంటుంది అని చూసినట్లయితే తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగా నిస్వార్థపౌరునిగా తయారు చేసేది విద్య అని ఋగ్వేదం పేర్కొంటుంది తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగా నిస్వార్థపూర్ణిగా తయారు చేసేది విద్య అని ఋగ్వేదం పేర్కొంటుంది అయితే విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన అని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన అని తెలియజేస్తున్నాయి అదేవిధంగా కౌటిలుడు ఏమన్నాడు అంటే విద్య అంటే దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ విద్య అంటే దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ అని కౌటిల్ పేర్కొన్నాడు అదేవిధంగా ఆది శంకరాచార్య ఈయన విద్య అనగా ఆత్మసాక్షాత్కారం పొందడం అని శంకరాచార్యులు పేర్కొన్నారు విద్య అనగా సాక్షాత్కారం పొందడమని శంకరాచార్యులు పేర్కొన్నారు అదేవిధంగా యజ్ఞవల్కుడు మనిషిని శీలవంతునిగా సమాజానికి ఉపయోగపడేవానిగా తీర్చిదిద్దేది విద్య యజ్ఞవల్కుడు పేర్కొన్నాడు మనిషిని శీలవంతునిగా సమాజానికి ఉపయోగపడేవానిగా తీర్చిదిద్దేదే విద్య అని యజ్ఞవల్కుడు పేర్కోవడం జరిగింది అదేవిధంగా విద్యకు ఆధునిక భారతీయ విద్యావేత్తలు కూడా నిర్వచనాలు ఇచ్చారు వారి ప్రకారం చూసినట్లయితే గాంధీజీ మానవులలో పిల్లలలో అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు సమగ్రంగా వెలికి తీసేది విద్య అని గాంధీజీ పేర్కొన్నాడు మానవులలో ఉన్న అత్యున్నతమైన శారీరక శక్తులు కానీ మానసిక శక్తులు కానీ ఆధ్యాత్మిక శక్తులు కానీ వీటిని వెలికి తీయడమే విద్య అని గాంధీజీ పేర్కొన్నాడు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందించేది విద్య అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందించేదే ఈ యొక్క విద్య అంటే తర్వాత దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య శీల నిర్మాణమే విద్య గురునానక్ విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం ప్రజాసేవ చేయడం అని గురునానక్ పేర్కొన్నారు సాక్షాత్కారం పొందడం ప్రజాసేవ చేయడమే విద్య అని గురునానక్ పేర్కొన్నారు అదేవిధంగా స్వామి వివేకానంద శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య అనేది మార్గం శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గమని వివేకానంద పేర్కొన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ మానవునికి ప్రకృతితో సంఘీభావం నరపి సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది విద్య అని ఠాగూర్ పేర్కొన్నారు మానవునికి ప్రకృతితో సంఘీభావం నెరపి సత్యాలను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి విద్య తోడ్పడుతుంది రవీంద్రనాథ్ ఠాగూర్ అదేవిధంగా అరవింద ఘోష్ వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేది విద్య వికసిస్తున్న ఆత్మకు అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేది విద్య అని అరవింద ఘోష్ పేర్కొన్నారు జిట్టు కృష్ణమూర్తి వ్యక్తి మంచిని తన ఎందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేది విద్య అని జిట్టు కృష్ణమూర్తి పేర్కొన్నారు డాక్టర్ జాకిర్ హుస్సేన్ విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి విద్య అనేది మానవుని యొక్క పూర్తి మానసిక వికాసానికి దోహదకారి అని డాక్టర్ జాకిర్ హుస్సేన్ పేర్కొన్నారు అదేవిధంగా డాక్టర్ రాధాకృష్ణన్ విద్య అనేది కేవలము జీవనాధార సాధనం కాదు ఆలోచనకు నిలయం కారాదు పౌరసత్వం శిక్షణ నిలయం కారాదు విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి సత్యాన్వేషణ సదాచరణకు మానవులు ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి విద్య రెండవ జన్మ కావాలి అని డాక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క నిర్వచనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఎలాగంటే కాదు కారాదు కావాలి ఈ పదాలు ఉంటే అది రాధాకృష్ణన్ నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది కాదు కారాదు కావాలి ఈ పదాలు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పాశ్చాత్యులు విద్యకు ఏ నిర్వచనాలు ఇచ్చారు మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ